మై ఛానల్ స్వప్నం నేను మీ స్వప్న ఎలా ఉన్నారు అందరూ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ నేను కూడా బాగున్నాను అంతా బానే ఉంది గోయింగ్ గుడ్ సో లేట్ చేయకుండా ఇవాళ నేను ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పేస్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న కాఫీస్ కలెక్షన్ చూపిస్తాను అండ్ ఏ కాఫీతో నేను యూజువల్గా మనం ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి దల్గొన కాఫీ కానీ క్యాపచినో ఎట్ హోమ్ కానీ కేఫే మొక్క కానీ ఇట్లాంటివి కొంచెం క్వాంటిటీస్లో మీకు తయారు చేసి కూడా చూపిస్తానన్నమాట యూజువల్గా కాఫీ అనేది ఒంటికి మంచిదేనండి బట్ ఏది అతిగా తాగకూడదు కదా సో డైలీ వన్స్ కాఫీ తాగటం అనేది ఇట్స్ ఆల్వేస్ గుడ్ అంతకన్నా ఎక్కువగా మోతాదు పెంచుకోకపోతే మనకే మంచిది ఓకే సో ఇది వచ్చి బ్రూ కాఫీ నేను రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ ఒకసారి కాఫీ తాగుతాను నాకు మస్ట్ అన్నమాట చిన్నప్పటి నుంచి నాకు కాఫీ తాగడం అలవాటు అయిపోయి నాకు రోజు మార్నింగ్ లేచాక ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ నాకు కాఫీ కావాలి సో రెగ్యులర్గా నేను డైలీ యూసెస్ కోసం వాడేది బ్రూ కాఫీ అన్నమాట ఇది ఇన్స్టెంట్ కాఫీ అండ్ మై ఫేవరెట్ నెస్కెఫే స్పెసిఫిక్గా నేను ఇదే వాడతాను ఎందుకు అంటే ఇది కొంచెం డార్క్ కాఫీ స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ ఇదేంటంటే నాకు రిఫ్రెష్మెంట్ కావాలి నేను టైర్డ్గా ఉన్నాను లేదా నాకు కొంచెం హెడేక్గా ఉంది అనే టైమ్స్లో ఈ స్ట్రాంగ్నెస్ నాకు చాలా నచ్చుతుంది అన్నమాట అందుకని నేను యూజువల్గా టైర్డ్ అనిపించిన ఫీలింగ్ అనిపించిన ప్రతిసారి నేను ఈ కాఫీ తాగుతాను అందుకని నాకు ఇది కూడా ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది అండ్ ఇది వచ్చి కాంటినెంటల్ ఎక్స్ట్రా ఇప్పుడు నవేడేస్ నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది కాఫీ ఎందుకంటే ఇది చాలా చాలా డార్క్ కాఫీ లాగా ఉంటుంది టేస్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది నేను ఈ కాఫీ యూజ్ చేసి రెగ్యులర్గా కాఫీ ఇన్స్టెంట్ పౌడర్ లాగా నేను యూజ్ చేయట్లేదు దీన్ని దీంట్లో గ్రాన్యూల్స్ అన్ని చిన్న చిన్నగా గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి నాట్ ఫైన్ పౌడర్ సో నేను ఏం చేస్తున్నానంటే క్యాపచినో కానీ దల్గొన కాఫీ కానీ లేదా కెఫే మొక్క కానీ చేసుకోవటానికి నేను ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఈరోజు నేను మీకు ఈ పౌడర్ యూజ్ చేసి ఈ 3 కాఫీస్ చేసి చూపిస్తానన్నమాట ఓకే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐడి కాఫీ యాక్చువల్లీ ఇది ఫిల్టర్ కాఫీ సాచెట్ అన్నమాట ఒక కప్కి నాకు 1.5 యూజ్ చేస్తాను నేను హాట్ మిల్క్లో మనం ఈ ఫిల్టర్ ఇది డికాషన్ అన్నమాట కాఫీ డికాషన్ బ్లాక్ కాఫీ అని కూడా అనొచ్చు దీన్ని 1 కప్కి నేను ఒక 1.5 సాచెట్ వరకు యూజ్ చేస్తాను యూజువల్గా నేను నా దగ్గర కాఫీ ఫిల్టర్ ఉంది కాకపోతే నేను మా హస్బెండ్ కాఫీ తాగరు నేను ఒక్కరినే తాగుతాను ఫిల్టర్ కాఫీ తీసుకునేటప్పుడు ఫిల్టర్ తీసుకునేటప్పుడు ఏంటంటే అది చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది కొంచెం ఒక డేకి కావాల్సినంత కొంచెంగా తీసుకోవటం కుదరదు సో 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవటం అట్లా కన్నా ఇంకా నాకు ఈ ఐడి వాళ్ళ బ్యాటర్స్ అవి అమ్ముతారు కదా వాళ్ళ ఈ కాఫీ సాచెట్స్ దొరికిన దగ్గర నుంచి నేను ఈ కాఫీ తెచ్చిపెట్టుకుంటాను నాకు చిన్నప్పటి నుంచి మోస్ట్ అథెంటిక్ కాఫీ అంటే బాగా అలవాటైన కాఫీ అంటే ఫిల్టర్ కాఫీ అన్నమాట సో నేను ఎప్పుడల్లా మిస్ అయ్యాను నా ఫిల్టర్ కాఫీ నేను మిస్ అవుతున్న ప్రతిసారి ఈ సాచెట్ తీసుకొని కాఫీ తాగేస్తాను అన్నమాట ఈ కాకుండా ఇప్పుడు లాక్డౌన్ వల్ల నా దగ్గర కొన్ని పౌడర్స్ లేవు కానీ యాక్చువల్లీ నేను ఎయిర్పోర్ట్లో కొనుక్కుంటాను ఇప్పుడు ఊరికి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ కాఫీ పౌడర్ తెచ్చుకుంటాను ఎందుకంటే నాకు అక్కడ ఫిల్టర్ కాఫీ అక్కడ తాగాను ఒకటి హట్టి కప్పి అని కర్ణాటకదన్నమాట ఆ కాఫీ నాకు చాలా నచ్చి నేను అక్కడ వాళ్ళు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది ఫిల్టర్ కాఫీ పౌడర్ ఉంటుంది నేను అది కూడా తెచ్చుకుంటుంటాను బట్ ఇప్పుడు నా దగ్గర స్టాక్ లేదు నేను ఎయిర్పోర్ట్కి కూడా 3 నెలల నుంచి వెళ్ళలేదు కాబట్టి నా దగ్గర లేదు బట్ ఆ కాఫీ కూడా మీకు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయండి హట్టి కప్పి చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ చాలా మంచి కాఫీ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో అండ్ అది కాకుండా మనకి చెన్నై అనేది చాలా చాలా ఫేమస్ కదా కాఫీకి తమిళనాడులో ఊటీ వీటన్నింటిలో కాఫీ ప్లాంటేషన్స్ టీ ప్లాంటేషన్స్ చాలా ఎక్కువ బట్ కాఫీ ప్లాంటేషన్స్ కూడా ఉంటాయి వీటన్నింటిలో బాగుంటుంది అండ్ కర్ణాటకలో వచ్చి మనకి కూర్గ్ మడికేరి ఇవన్నీ వచ్చి కాఫీ ప్లాంటేషన్స్కి ఫేమస్ కదా వాటి అన్నింటిలో కూడా కాఫీస్ నేను ట్రై చేశాను ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కడ ఏ కాఫీ స్పెషల్ అంటే అక్కడ ట్రై చేస్తాను ఇన్ఫ్యాక్ట్ ఇండోనేషియాలో లువక్ కాఫీ అని ఉంటుంది అనమాట లువక్ యానిమల్ చూస్ చేసిన కాఫీ సీడ్స్ నుంచి తయారు చేసే కాఫీ అవి చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీ ఉంటుంది మేము బాలి ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ అది ట్రై చేశాను చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట అట్లాంటివి అన్నీ ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది కాఫీస్లో మీరు కనుక కాఫీ లవర్ అయితే కనుక నేను నెక్స్ట్ టైం ఈసారి నేను విజిట్ చేసిన కేవ్స్ వాటి స్పెషల్ టేస్ట్ల కోసం ఒక వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా ఫాలో అయ్యి చూడండి
सो इप्पुडु मनं कैपुचिनो कैफे मोका एंड दाल्गोना कैफे एट्ला चेसुकोवालो चूसेसुकुंदां रेडीया मुंदुगा कैपुचिनो एंड दाल्गोना कॉफी की मनं चेसुकुने मिक्सचर एदैते उंटुंदो अदि सेम अन्नमाट सो फर्स्ट मनं रेंडु कॉफील की सरिपडंत मिक्सर नि वेसुकुंदां सो नेनु इप्पुडु 4 टेबल स्पून कॉफी पाउडर अंड मा इंट्लो कोंचम शुगर तक्कुवगा वाडतारु सो नेनु 3 टेबल स्पून वाडुतुन्नानु बट यूजुअल गा अंदरू एक्कुव वेसुकुंटारु काबट्टी मीरु 4 स्पून वरकु वेसुकोवच्चु ओके सो इप्पुडु मनं इंदुलो शुगर अंड काफी पौडर वेसुकुन्नां कदा दीनिलो मनं 3 टू 4 टेबल स्पून हाट वाटर नि प्रिफरेबली मिनरल वाटर नि यूज चेद्दां बीट चेस्तू उंटे इला थिक्क थिक्कगा अवुतू उंटुंदन्नमाट मनकि इदि इंका कलर चेंज अय्यि थिक् अय्ये वरकु अंटे अराउंड 10 मिनट्स पडुतुंदि 10 मिनट्स वरकु दीन्नि बीट चेसुकुंदां ग्राड्युअल गा कलर चेंज अवुतू वस्तुंदि सो स्लोगा ई कलर वस्तुंदि ఇంకొంచెం సేపు బిట్ చేసుకుందాం మన మిక్సీ ఇప్పుడు రెడీ అయిపోయింది కంప్లీట్ గా ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఈ టెక్స్చర్ లోకి వచ్చిన తర్వాత మనం బిట్ చేసుకోవటం ఆపేసేయొచ్చు ఇప్పుడు ఇందులో కోల్డ్ మిల్క్ ఫ్రిజ్ లో ఉన్న మిల్క్ ని కాచి చల్లార్చిన మిల్క్ ఇది నేను ఫ్రిజ్ లో నుంచి తీసాను అండ్ ఇందులో ఒక కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఇందులోకి క్యాపుచినో కోసం హాట్ మిల్క్ తీసుకున్నాను ఏదైనా ఒక వేరే గ్లాస్ తీసుకొని ఒక రెండు సార్లు తిరిగిస్తే దీనికి ఫోమ్ వస్తుంది సో ఇట్లా రెడీ అయిన మిల్క్ లో మనం తయారు చేసుకున్న మిక్చర్ ని పెట్టేసుకుందాం క్యాపుచినో స్ట్రాంగ్ గా తాగాలనుకునే వాళ్ళు ఇంకొంచెం పెట్టుకోవచ్చు మన దల్గోనా కాఫీ రెడీ అయిపోయింది దీని మనం చల్లగా తాగితే చాలా బాగుంటుంది చూడండి మన క్యాపుచినో రెడీ అయిపోయింది మీకు ఏమైనా షేప్స్ వేసుకోవాలి అని అనుకుంటే ఒక టూత్ పిక్ తీసుకొని పైన మనం అడ్జస్ట్ చేసిన మిల్క్ కంటెంట్ మీద వేసిన కాఫీని ఒక షేప్ చేసుకొని కొంచెం మిల్క్ ఫోమ్ మధ్యలో వేసుకొని ఆ షేప్ ని లైన్ చేసుకోండి అంతే క్యాపుచినో కాఫీ రెడీ మన క్యాపుచినో అండ్ అలాగే దల్గోనా కాఫీ రెడీ అయిపోయాయి సో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకొని ట్రై చేయండి థాంక్యూ ఎలా ఉన్నాయి మన కాఫీలో మరీ యాజ్ ఇట్ ఈజ్ గా బయట చేసినట్టయితే మనం ఇంట్లో చేసుకోలేము అంటారు చేసేసుకోవచ్చు అని కానీ ఆ ఫోమ్ అవి మెషిన్తో వచ్చేటట్టు మనం హ్యాండ్ బీట్ చేసేటప్పుడు ఆ క్వాలిటీ రాదు బట్ స్టిల్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు మేక్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ చేయండి ఎలా ఉందో మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్